అనగనగా ఒక గ్రామం. దసరా ఉత్సవాల కొరకై పెద్ద విగ్రహాన్ని శిల్పాచార్యుడు తయారు చేశాడు. ఆ శిల్పాన్ని నగరంలోని వ్యాపారస్తులకు అమ్మదలిచాడు. కానీ అంత పెద్ద విగ్రహాన్ని తాను మోసుకుపోలేడు కనుక విగ్రహాన్ని నగరం వరకు మోయడానికి ఒక గాడిదను కిరాయి మాట్లాడుకున్నాడు. ఆ విగ్రహాన్ని గాడిద వీపుపై జాగ్రత్తగా కట్టి నగరం వైపుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ప్రజలు గాడిద వీపుపై గల అమ్మవారి విగ్రహాన్ని చూసి భక్తితో వంగి వంగి నమస్కరిస్తూ చేతులెత్తి మొక్కసాగారు. సుందర విగ్రహాన్ని కొందరు పొగిడితే కొందరు శిల్పి గొప్పతనాన్ని పొగడసాగారు. కానీ గాడిద ఇందుకు భిన్నంగా ఆలోచించసాగింది. నన్ను చూసి వంగి నమస్కరిస్తున్నారని, ప్రజలు తనని మాత్రమే ప్రశంసిస్తున్నారని గాడిద గర్వంతో ఉప్పొంగిపోయింది. తన ఆనందాన్ని ప్రకటిస్తూ గట్టిగట్టిగా రెంకలు వేయడం ప్రారంభించింది. శిల్పి గాడిదను సముదాయించే ప్రయత్నం చేశాడు. గాడిద శిల్పి మాటలను ఖాతరు చేయలేదు. ఇంకా పెద్దగా గాండ్రిస్తూ నిటారుగా నడవడం ప్రారంభించింది. గాడిద ఈ విధంగా ప్రవర్తించడం శిల్పిని ఎంతో ఆందోళనకు గురిచేసింది. దాంతో విగ్రహం విరిగిపోతుందని కర్ర తీసుకొని గాడిద కాళ్ళపై బాదడం ప్రారంభించాడు. దెబ్బలు తిన్న గాడిద నొప్పితో ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చి సక్రమంగా నడవసాగింది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, మూర్ఖులకు బెత్తం దెబ్బలే సరైన పాఠం.